बीसी संक्रांति सभलो मृत्युवात पड़ प्रकाशम जिला मार्कापुर मंडलम गोट्टिपडिया ग्रामा की चेंदिन ग्राम वालंटीर गोवु ब्रह्मय्य कुटुंबा की कोटि रूपायलु एक्स ग्रेशिया चेल्लिंचालनी राष्ट्र कांग्रेस पार्टी अधिकार प्रतिनिधि शेख सैदा प्रभुत्वानि डिमांड चेशारु। मार्कापुर मंडलम वैसीपी अध्यक्षुडु वाल्मीकि कॉर्पोरेशन डायरेक्टर कोंडय्य प्रमाण स्वीकार कार्यक्रमानिकि गोट्टिपडिया ग्रामं नुंडि सुमारु 50 मंदि वेलटं जरिगिंदनि सभ अनंतरं ఆ ప్రాంగణంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం చేసి వాలంటీర్ గోపు బ్రహ్మం రవి అనే మరో వ్యక్తి అస్వస్థతకు గురి కావడం జరిగిందన్నారు। వారిలో గోపు బ్రహ్మం మృతి చెందగా రవి అనే యువకుడు గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడని సైద తెలిపారు। ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయాలని వాస్తవాలను ప్రజల ముందు ఉంచి లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి బీసీల సంక్రాంతి సభ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మార్కాపురం మండలం గుట్టిపడియ గ్రామానికి చెందినటువంటి 25 సంవత్సరాల యువకుడు గ్రామ వాలంటీర్ అయినటువంటి గోపు బ్రహ్మం ఆయొక్క సభలో పాల్గొని राष्ट्र प्रभुत्वं एर्पाटु आतिथ्यान्नि स्वीकरिंची आकस्मिकंगा मृत्युचेंदडं जरिगिंदि। दीनिकि संबंधिंचि कांग्रेस पार्टी तरपुन ई राष्ट्र प्रभुत्वान्नि डिमांड् चेस्ता उन्नां। आयन ओक रैतु कूलि कुटुंबं चेंदिनटुवंटि व्यक्ति, वाळ्ळ कुटुंबं चाला पेद कुटुंबं, व्यवसाय कूलि कुटुंबं, आ कुटुंबानिकि इतने दिक्कु చదువుకొనే ఉద్యోగం లేక వాలంటరీగా చేరి మరి విధులు నిర్వహిస్తా ఉన్నాడు। ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంటనే ఎలాంటి బేషిజాలు లేకుండా మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతిష్టాత్మకంగా వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఎంటనే కోటి రూపాయలు మంజూరు చేయాలని చెప్పి నేను మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా। ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి కొండయ్య గారు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు। వారితో కలిసి ఆ గ్రామంలో దాదాపు 50 మంది మరి యువకులు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। అయితే అక్కడ ఇతంతో పాటు ఫోన్ చేసినటువంటి రవి అనేటువంటి యువకుడు కూడా ఈ బ్రహ్మంతో పాటు వాలంటీర్ బ్రహ్మంతో పాటు రవి అనే యువకుడు కూడా మరి భోజనం అనంతరం అస్వస్థతకు గురి కావడం తర్వాత గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళిద్దరిని చేర్చడం చేర్చినటువంటి సమయంలో బ్రహ్మం మృత్యువాత పడటం అలాగే రవి చికిత్స అనంతరం కోలుకోవడం జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। అయితే ఇక్కడ ఒక విషయం ఏందంటే మృత్యువాత పడ్డటువంటి బ్రహ్మ యొక్క మృతదేహానికి ఎన్ఆర్ఐలో మరి ఎలాంటి పోస్ట్ మార్టం నిర్వహించకుండా ఏకాఏకిన మరి గొట్టిపడే గ్రామాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నించడం ఇది పత్రికల్లో వివిధ ఛానల్స్లో మరి రావడంతో ఆ యొక్క విషయాన్ని మరలా వాయిదా వేసుకొని ఈరోజు మార్కాపురం జనరల్ హాస్పిటల్లో మరి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను। అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను। ఈ యొక్క మృత్యువాత పట్టడానికి గల కారణాలని హేతుబద్ధమైనటువంటి కారణాలని ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా అస్వస్థతకు గురి అయ్యారా, దీనికి గల కారణాలు ఏంటి, దీన్ని సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా। నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఈ యొక్క వాలంటరీ బ్రహ్మం మృతికి ప్రభుత్వం వెంటనే 4 రూపాయలు మంజూరు చేయాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను। అలాగే వాళ్ళ తండ్రి గారు వ్యాపారం తప్ప మరో పని తెలియదు కాబట్టి ఆ కుటుంబానికి మరో 5 లక్షలు మరో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా వెంటనే మరి ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను। ఎందుకంటే గొట్టుపడే గ్రామం ఆల్రెడీ ఎలుగొండ యొక్క నిర్వాసితుల గ్రామంగా ఉంది, భూములను కూడా కోల్పోయారు, ఇల్లు కూలి మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ఈ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా
ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను।